దేవుడున్నారని నమ్మే వాళ్ళు దెయ్యాలు ఉన్నాయని కూడా నమ్ముతారు. ఒక్కోసారి దుష్టశక్తులు రాకుండా తాయెత్తులు కట్టుకోవడం, దేవుళ్ల ఫోటోలు దగ్గర పెట్టుకోవడం చూస్తూ ఉంటాం. అయితే దుష్టశక్తుల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని సూచనలున్నాయి. అవేంటో ఈరోజు తాళపత్రం మీకు అందిస్తుంది. తులసి ఆకులను కొన్నింటిని తీసుకుని వాటి నుంచి రసం తీయండి. దాన్ని శుభ్రమైన మంచినీటిలో కలపండి. ఆ తర్వాత దైవాన్ని ప్రార్థించి ఆ ద్రవాన్ని ఇంట్లో చల్లండి. దీంతో దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. కనీసం ఏడాదికి ఒక్కసారైనా ఇంట్లో పండితులతో యజ్ఞం చేయించండి. దీంతో వారు చదివే మంత్రాలకు, యజ్ఞం నుంచే వచ్చే పొగకు దుష్టశక్తులు పోతాయి. శుభం జరుగుతుంది, పాజిటివిటీ వస్తుంది. బాగా ఎర్రగా ఉండి మండుతున్న నిప్పులను ఒక లోహపు ప్లేట్ లో తీసుకుని వాటిపై కొద్దిగా ఇంగువను వేయండి. దీంతో దాని నుంచి వచ్చే పొగ వల్ల దుష్టశక్తులు ఉండవు, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇక కొద్దిగా జీలకర్ర ఉప్పును తీసుకుని బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని ఇంటి ప్రధాన ద్వారం ఎదుట చల్లండి. తర్వాత మిగిలిన తలుపులు కిటికీల వద్ద కూడా ఆ మిశ్రమాన్ని చల్లితే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పెద్దగా సౌండ్ పెట్టుకుని సంగీతాన్ని వినడం, ఇంట్లోకి గాలి సూర్యకాంతి ధారాళంగా వచ్చేలా చేయడం, ఎప్పుడు సంతోషంగా ఉండడం, వినోదభరితమైన కార్యక్రమాలను చూడటం పాజిటివ్ వైబ్రేషన్స్ కు ఆస్కారం ఇస్తుంది. ఇంట్లో దుష్టశక్తులుండవు, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. సిలికా స్ఫటికం, టైగర్ ఐరన్ స్ఫటికం, పుష్యరాగం, గోమేధకం ఇలాంటి స్ఫటికాలు రాళ్లలో వేటినైనా కొన్నింటిని తీసుకుని ఇంట్లో ప్రతి మూల ప్రతి గదిలో పెట్టండి. దీంతో దుష్టశక్తులు రావు, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇతరులకు సహాయం చేయడం, దాన ధర్మాలు చేయడం, దైవ ప్రార్థనలు చేయడం వంటి పనులు చేసేవారిని దుష్టశక్తులు బాధించవు. అవే కాదు, నెగిటివ్ ఎనర్జీ కూడా వారి దరికి చేరదు. ఈ చిన్న చిన్న పద్ధతులు పాటించడం వల్ల అదృష్టం కలిసొస్తుంది, అనుకున్న పనులు నెరవేరుతాయి. దుష్టశక్తుల బారిన పడకుండా ఉండేందుకు చక్కటి పరిష్కారాలు. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.